హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్ రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే పదిహేనులోగా ఇంటర్ ఫలితాలని చెప్పి మనకి ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఒక అప్డేట్ అయితే లభించింది ఇంటర్ పరీక్షా ఫలితాలను ఈ నెల పదిహేనులోగా విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకి అయితే నివేదించింది ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్డేటు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం చిన్న అప్డేట్ కూడా వచ్చింది అది కూడా చెప్పడం జరుగుతుంది సో అందరూ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకి ఇక్కడ మూల్యాంకనంపై సామాజిక కార్యకర్త కటికాల ప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ జస్టిస్ బి విజయ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది ఏజీబిఎస్ ప్రసాద్ వాదన విని ఇప్పటికే మూల్యాంకనం పూర్తయిందని ఈ నెల పదిహేనులోగా ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడంతో విచారణను ధర్మాసనం ఈ నెల పదహారవ తేదీకి అయితే వాయిదా వేసింది మనకిక్కడ తెలంగాణ ఇంటర్మీడియట్ మూల్యాంకనం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఈ నెల పదిహేనులోగా అంటే జూన్ పదిహేనులోగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి అయితే నివేదించింది అయితే ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి డేట్ చెప్పండి సార్ అంటూ చాలా మంది అయితే అడుగుతున్నారు మనకి నిన్న ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియట్ రెండో ఏడాది మోడర్న్ లాంగ్వేజ్ మరియు జాగ్రఫీ పరీక్షలను బుధవారం అయితే నిర్వహించారు అంటే వీటితో ఇంటర్మీడియట్ పరీక్షలు మొత్తం పూర్తయ్యాయి మనకి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ మూల్యాంకనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెకండ్ ఇయర్ మూల్యాంకనం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అయితే మోడ్రన్ లాంగ్వేజ్ మరియు జాగ్రఫీ పరీక్షలను లాక్డౌన్ కారణంగా అవి జరపలేకపోయారు ఆ పరీక్షలను మనకి నిన్న అంటే బుధవారం నిర్వహించడం జరిగింది అయితే ఈ పరీక్షలకి సంబంధించిన మూల్యాంకనం కూడా పూర్తి అవ్వాలంటే ఇంకా త్రీ టు ఫోర్ డేస్ సమయం అయితే పడుతుంది అంటే నిన్నటితో అయ్యే కాబట్టి ఒక టూ డేస్లో మూల్యాంకనం అయితే స్టార్ట్ చేస్తారు సో దీంతో ఇంటర్మీడియట్ పరీక్షలు టోటల్గా కంప్లీట్ అయ్యాయని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ పరీక్షలకు మొత్తం ఏడు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులకు గాను ఆరు వందల తొంభై నాలుగు మంది హాజరయ్యారు అంటే మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులలో ఇంకా ఆరు వందల తొంభై నాలుగు మంది పేపర్స్ యొక్క కరెక్షన్ అయితే చేయాలి దీనికి టూ ఆర్ త్రీ డేస్ సమయం పడుతుంది దీని తర్వాత మనకి రిజల్ట్స్ డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ రిజల్ట్స్ డేట్తో పాటు మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అసలు ఫస్ట్ ఇయర్కి బెటర్మెంట్ ఉంటుందా లేదో కూడా మనకి త్వరలోనే చెప్పబోతున్నారు అయితే మనకి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈరోజు జూన్ ఫోర్త్ మనకి ఈ ఆరు వందల తొంభై నాలుగు మంది ఇంటర్మీడియట్ అభ్యర్థులకు మూల్యాంకనం ఒక త్రీ డేస్ సమయం చూసుకున్న మొత్తం జూన్ టెన్ కల్లా మొత్తం మూల్యాంకన ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే మనకి ఇప్పటివరకు కూడా మూల్యాంకనం పూర్తి అయిపోయిన క్యాండిడేట్స్ యొక్క కోడింగ్ ప్రక్రియ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది వాళ్ళ యొక్క హాల్ టికెట్లో మార్క్స్ అయ్యి అప్లోడ్ చేస్తున్నారు అయితే మనకి జూన్ పదిహేను నుంచి జూన్ పదిహేను నుంచి లోపు ఖచ్చితంగా ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాకనే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి సో దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైట్ డే